వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈ రోజు మీకు ఇంకొక స్వీట్ డిష్ పరిచయం చేయబోతున్నాను. అది రవ్వ లడ్డు. సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ముందుగా 2 కప్స్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, కాజు, బాదం, ఇది 300 ml పాలు కాచుకొని చల్లార్చుకోవాలి. నెయ్యి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము నెయ్యి యాడ్ చేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది నెయ్యి మెల్ట్ అయ్యాక ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. మనము డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాము. నెయ్యిలో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి. మన స్వీట్ డిష్ కాబట్టి ఇది డ్రై ఫ్రూట్స్ పక్కా వేసుకోవాలి మనము. సో వీటినిలో నెయ్యిలో మంచిగా ఒక లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అన్ని తీసేసుకున్నాం కదా బౌల్లోకి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుని, మనం 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ప్యాన్లో ముందుగానే రెడీ చేసుకున్నాం బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. టూ కప్స్ ఇది ఇప్పుడు మనము లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు రవ్వని నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక 2-3 minutes వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. షుగరు రవ్వలో మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 minutes వరకు ఇలాగే లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మనం షుగర్ కూడా మొత్తం కలిపేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాను. స్వీట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, అది ఫ్లేవర్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఇలాచీ పొడి. సో ఒక్కసారి ఇదంతా కలుపుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పొడి వేసుకొని కలిపేసుకున్నాం కదా, ఇది కొద్ది పక్కకు పెట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలు యాడ్ చేసుకుంటూ రవ్వలడ్డుగా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే వేడి చేసి చల్లార్చిన పాలు యాడ్ చేస్తూ రవ్వలడ్డులాగా చేసుకుందాం. కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ రవ్వలడ్డులు చుట్టుకుందాం. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారా మనము
ఇలా రబ్బర్లుగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసి ఇప్పుడు పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అలాగే మనము మిగతావన్నీ ఈ రవ్వతో లడ్లు చుట్టుకోవాలి. మీడియం సైజులో ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు మనము రవ్వ లడ్డులాగా తయారు చేసేసుకున్నాము. అందరూ మెచ్చిన మన తెలుగింటి సాంప్రదాయమైన రవ్వలడ్లు తినడానికి రెడీ. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన అమ్మ నేర్పిన వంటల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా ఈ స్వీట్ డిష్ని ట్రై చేయండి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ.